Hello guys, this is Lalitha. Welcome to my channel, Lalitha'sIdeas&Vlogs. Ela unnaru andaru, andaru bondali, manchiga undali, ani nenu manaspoorthiga korukuntunnanandi. Endukante inka pandemic manaki continue aitundi kabatti andaru care teeskondi, careful ga undandi, happy ga undandi, healthy ga undandi. So ee roju mana video vache travel vlog andi. Mana channel lo every vlog షేర్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నానండి వన్ బై వన్. సో ఇప్పటి వరకు మన ఛానల్లో ట్రావెల్ బ్లాగ్ లేదు కాబట్టి మేము డిసెంబర్లో హోమ్ టౌన్కి వెళ్ళడం జరిగింది, హైదరాబాద్ టు రాజమండ్రి. సో ఆ ట్రావెల్ అనేది ఎట్లా జరిగింది, మేము ఏమేమి చేసాము అండ్ వెళ్ళే టైంకి వెళ్ళేసరికి ఏ టైం అయింది, ఇదంతా కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. లెట్స్ హ్యావ్ ఏ లుక్ గైస్. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ మీ వరకు కంపల్సరీ వస్తుంది. సో ఇంక లేట్. సో మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 9:30 to 9:45 అయిపోయిందండి. బేసిక్గా లాంగ్ జర్నీస్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, ఆల్మోస్ట్ 4-5 ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయినా పర్లేదు. సో మనం ఎర్లీగా రీచ్ అవ్వడానికి అవుతుంది. మేము చాలాసార్లు ప్లాన్ చేసాం ఎర్లీగా స్టార్ట్ అవుదాం వెళ్దాము అని, బట్ ఏంటంటే వర్కౌట్ అవ్వడం లేదు. మా ఇంట్లో అంతేనండి అనుకుంటాం, కానీ ఎర్లీగా లేవడం చాలా కష్టం. సో అట్లా మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది కాబట్టి మనకి హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా. నార్మల్ టైమింగ్స్లోనే మామూలుగా ఉండదు ట్రాఫిక్. సో ఆఫీస్ టైమింగ్స్లో అంటే ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉండిందండి. అందుకని మేము హైదరాబాద్ క్రాస్ చేసే టైంకి మనం బేసిక్గా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుందండి, ఏం ట్రాఫిక్ లేకుండా అట్లా ఉండాలి అంటే. సో ఈ ట్రాఫిక్ వల్ల మాకు 2 అవర్స్ అట్లా పట్టింది. అట్లా మేము హైదరాబాద్ క్రాస్ చేసేసరికి ఆల్మోస్ట్ 11:30 to 12 అయిపోయిందండి. ఎంత లేట్ అయినా కానీ మనం జర్నీస్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళకూడదు, అది చాలా డేంజరస్ అండి. సో కొంచెం లేట్ అయినా కానీ మనం ఎంతైతే స్పీడ్ కంట్రోల్ చేయగలమో ఆ స్పీడ్ మెయింటైన్ చేయడం మంచిది జర్నీస్లో. ఎందుకంటే కొంచెం లేట్గా అయినా ఇంటికి చేరుకుంటాం, కానీ ఓవర్ స్పీడ్ వల్ల మనం ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో జర్నీస్ చేసినప్పుడు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హై స్పీడ్లో వెళ్ళకూడదు అన్నమాట. సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి మనం కొంచెం మినిమం స్పీడ్లో మెయింటైన్ చేయడం మంచిది అన్నమాట. మ్యాక్సిమం మనం వెళ్ళాల్సింది 60-70, అది కూడా ఓవర్ స్పీడే హైదరాబాద్లో నాకు తెలిసి. సో అంతకు మించి అనేది వెళ్ళొద్దు. అట్లా మేము జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో చూస్తున్నారు కదా చాలా ట్రాఫిక్ అనేది ఉండింది. బేసిక్గా జర్నీస్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, తప్పదు అనుకుంటే కనుక వెళ్ళను. ఆల్మోస్ట్ నేను స్లీప్ మోడ్లోనే ఉంటాను జర్నీస్లో, ఎందుకంటే నాకు ఒక ఫోబియా ఉండింది అండి. ఏంటంటే చాలా మందికి ఉంటుంది కదా, మా ఫామ లాంగ్వేజ్లో చెప్పాలంటే మోషన్ సిక్నెస్ అనమాట. అంటే వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగడము అండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. దానివల్ల నాకు ఇన్ కేస్ వామిటింగ్ అవ్వకపోయినా కానీ వామిటింగ్ అవుతుందన్న ఫీలింగ్ అనేది మైండ్లో ఉండడం వల్ల నాకు ఆ ఫోబియా అనేది ఉంటుంది. రేపు మనం జర్నీ చేస్తాం అనగా ఈరోజు నైట్ నుంచి ఆ ఫోబియా స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల నేను జర్నీస్ అనేది ఎంజాయ్ చేయడం జరగదు. జర్నీస్ వెళ్ళడం కూడా నేను చాలా తక్కువ అండి ట్రావెలింగ్ చేయడము. బట్ ఏంటంటే తప్పదు అనుకుంటే కనుక కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి తప్పదు ఇంకా వెళ్ళడం జరిగింది. సో మన లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఈ టోల్ గేట్స్ అనేవి ఉంటాయి కదా, ఇది ఒక ప్రాసెస్ అండి. దీనికి మనం వెళ్ళే దారిలో ఒక ఆల్మోస్ట్ 5 or 6 టోల్ గేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళామనేది ఇంకా మీకు చెప్పలేదు కదా. రాజమండ్రి దగ్గరలో మాది విలేజ్ అండి, హోమ్ టౌన్ అనపత్ దగ్గరలో ఉంటుంది. సో ఆ హోమ్ టౌన్కి వెళ్ళడం జరిగింది. ఈసారి ఫుడ్ అనేది క్యారీ చేయలేదండి, ఎందుకంటే ఎవరూ ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు జర్నీస్లో. నేనైతే అసలే తీసుకోను, లిక్విడ్సే ఓన్లీ. ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడ వామిటింగ్ అయిపోతుందో అని ఫుడ్ కూడా తీసుకోను. వాళ్ళు కూడా ఈసారి ఫుడ్ క్యారీ చేయడం జరగలేదు, ఏమన్నా తినాలనిపిస్తే బయట తిందామనిపించి ఇంకా తీసుకోలేదు. సో అట్లా మేము 2:30 ఆ టైంకి ఒక లంచ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మన తెలంగాణ ఏపీ బోర్డర్లో బోర్డర్ రెస్టారెంట్ అని ఉంటుందండి. సో అక్కడ ఫుడ్ అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, మాకైతే నచ్చింది. నేను ఫుడ్ తీసుకోను అని చెప్పాను కదా, బట్ ఈసారి ఏంటంటే ఇంట్లో నాకు ఒకసారి హెవీ స్టమక్ పెయిన్ రావడం జరిగింది అన్నమాట. ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళాము మారేడు మిల్లని మా ఊర్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల నాకు హెవీ స్టమక్ పెయిన్ వచ్చేసి కొంచెం సిక్ అయ్యాను అనమాట. అప్పటి నుంచే ఇంకా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఫుల్ తిట్టడం జరిగింది అనమాట, కొంచెమన్నా తిను వామిటింగ్ అయితే అయ్యిందని. సో ఏంటంటే స్టాటస్ తీసుకోవడం జరిగింది అనమాట, నేను ఫుడ్ తీసుకోలేదు స్టాటస్ తీసుకున్నాను, అది కూడా బాగుండింది, చికెన్ 65.
నాకు ఎదురొచ్చి మాలుడు అనమాట. వాడు కూడా ఫుడ్ తీసుకోవడం లేదు జర్నీస్లో. వాడు కూడా నాకులానే లిక్విడ్స్ తీసుకోవడం, స్నాక్స్ అవి కూడా తీసుకోవడం చేస్తున్నాడు. ఫుడ్ అనేది అస్సలు తీసుకోవడం లేదు. సో ఇది వచ్చి అక్కడ రెస్టారెంట్లో అండి. అక్కడ లోపల వచ్చి ప్లాంట్స్ నర్సరీ అది ఉందండి. అండ్ బయట వచ్చి వ్యూ అండి. సో ఎవరైనా ఈ రెస్టారెంట్కి ఆ వేలో వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి. అండ్ మా అల్లుడు వచ్చి ఫుడ్ తీసుకోడు కానీ రెస్టారెంట్లో అక్కడ వచ్చే ఫుడ్ అయిపోయిన తర్వాత ఇస్తారు కదా సోమ్ అనేది, అదంటే వాడికి చాలా ఇష్టం అనమాట. వాడి కోసం మా చెల్లి తీసుకురావడం జరిగింది. వాడు తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు కార్లో. ఆఫ్టర్ లంచ్ అక్కడ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అయిందనమాట. ఆఫ్టర్ లంచ్ మేము మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో rolling up Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that. I think she's feeling me, turn it up a few degrees. My imagination of her body gets the best of me. Oh gosh, she's such a tease, bitten lips, bruised knees. I'm addicted to her, need her touching me. Cause she got a bad little waist and we tearing down this place. Off the liquor that we chase, got some egos to the face. Baby, I don't need no space, coming closer for a taste. And I'll show you how I make it. Everything just fade away cause she's like sex, drugs, cocaine, body so insane. Jealous of the clothing that she wears up on that tight frame. All game, no shame, baby came here to play. I feel like an addict cause she's sex, drugs, cocaine. మోడ్లోకి వెళ్ళడం జరిగిందండి. మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది, కాఫీ బ్రేక్. నేను ఇంకా అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. నేను పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ 6:37 అట్లా అయిపోయిందండి, అందుకే నైట్. సో మేము వెళ్ళేది ఫెస్టివల్ టైం కాబట్టి బయట అంతా చర్చెస్ దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ ఫుల్ లైటింగ్ అనమాట. సో ఈ లైటింగ్ అంతా అదే. ఎక్కడ చూసినా లైటింగ్ పెట్టేశారనమాట ఫెస్టివ్ టైం కాబట్టి. సో ఇట్లా అనేది మా ట్రావెల్ జరిగిందండి. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8:39 అట్లా అయిపోయిందండి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఇంటి దగ్గర చాలా హడావిడి జరుగుతుంది. బేసిక్గా మేము ఇంటికి వెళ్ళే టైంకి అందరూ రిసీవ్ చేసుకోవడము, పిల్లలందరూ రావడం, మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో అదంతా హడావిడిలో నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. ఆల్మోస్ట్ అప్పటికే నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి వీడియో క్యాప్చర్ చేయలేదు. సో అందుకనే మేము వెళ్ళేసరికి మా హోమ్ టౌన్లో మా హోమ్ ఎట్లా ఉండింది అనేది మీకు ఒక పిక్ అనేది పెట్టాను. దిస్ ఈజ్ ఇన్ మై హోమ్ టౌన్. ఇట్లా మా ట్రావెలింగ్ జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్ అండ్ టేక్ కేర్.